నేడు జిల్లా సమీకృత కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయాన్ని నమ్ముకొని సంవత్సరాల నుండి ఉన్న భూమిలో పండిస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. సీలింగ్ భూముల పేరుతో క్రయ విక్రయాలు జరపలేకపోతున్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 96/101 గల 100 ఎకరాల్లో కేవలం 3 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉందని, కేవలం సీలింగ్ భూమిని ధరణి పోర్టల్లో నమోదు చేయడం వల్ల మా భూములను అమ్మకం జరగడం లేదని వాపోయారు. అధికారుల తప్పిదం వల్ల జరిగిందని, ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. వీరి వెంట రైతులు మహేందర్, ప్రభు, మల్లారెడ్డి, సాయిగౌడ్ తదితరులు ఉన్నారు. లక్ష్మాపూర్ గ్రామం రామాయణపేట మండలంలో శివార్లో లక్ష్మాపూర్ శివార్లో కలదు. అయితే 96/101 రెండు సర్వే నంబర్లలో సుమారు 200 ఎకరాల భూమి కలదు. అందులో 3 ఎకరాలు మాత్రమే సీలింగ్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఆ 2 నంబర్లను బ్లాక్ చేయడం జరిగింది. దానివల్ల అవసరం ఉన్న రైతులు అమ్ముకోవడం కానీ మేము లక్ష్మాపూర్ విలేజ్ నుంచి మా రైతులు మల్లారెడ్డి గారు, సిద్ధరామరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు అందరు గ్రామస్తులు వచ్చి అది 96/101 సర్వే నెంబరు సీలింగ్ భూమి అని చెప్పి 2 ఎకరాలు చూపించడం వలన మా ఈ 30 నుంచి 40 సంవత్సరాల నుంచి చేసుకున్న పట్టా భూములు సీలింగ్ అని రిజిస్టర్ కాకపోవడం వలన ఎంఆర్ఓ దగ్గరికి పోయి అడగడం వలన ఎంఆర్ఓ గారు కలెక్టర్ దగ్గరికి పోయి సంప్రదించండి అని చెప్తే ఈరోజు గ్రామస్తులం అందరం కలిసి వచ్చి గ్రామస్తులకు కలెక్టర్ గారికి విన్నవించుకొని లెటర్ ఒక వినతి పత్రం ఇచ్చేసి మేము మా సీలింగ్ భూమి ఒక పట్టా భూములను మనం క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నామని చెప్పి వినతి పత్రం ఇచ్చాము. ఈ వాడ జరిగింది